హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్డాన్ ఎక్స్ప్రెస్. ఈరోజే రిలీజ్ అయిన అన్ని మంచి శకునములే మూవీ రివ్యూ అయితే చూద్దాం. సంతోష్ శోభన్, మాలవిక, నాయర్ హీరో హీరోయిన్లుగా యాక్టింగ్ చేయడం అయితే జరిగిందన్నమాట. రాజేంద్ర ప్రసాద్ సీనియర్ హీరో, సీనియర్ నరేష్, అలాగే రావు రమేష్, వెన్నెల కిషోర్ మెయిన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటించడం అయితే జరిగిందన్నమాట. మన డైరెక్టర్ వచ్చేసి నందిని రెడ్డి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రాఫర్ వచ్చేసి సన్నీ కూరపాటి, అలాగే రిచర్డ్స్ ప్రసాద్, మన ప్రొడ్యూసర్ వచ్చేసి అశ్విన్ దత్ గారు. సో సినిమా ఎలా ఉందో అనేది మనం రివ్యూలోకైతే వెళ్ళిపోదాం. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేష్ వారి కుటుంబాల ముత్తాతలు సంపాదించిన కాపీ వల్ల వారికి కుటుంబ తగాదాలు వస్తాయి. రాజేంద్ర ప్రసాద్ కూతురుగా హీరోయిని, అలాగే సీనియర్ నరేష్ కొడుకుగా హీరో ఒకే సమయంలో ఒకే హాస్పిటల్లో జన్మించడం జరుగుతుంది. అనుకోకుండా నర్సులు వాళ్ళని తారుమారు చేసి వారికి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత అనుకోకుండా ప్రేమలో పడతారు. మరి హీరోయిన్ వచ్చేసి కాపీని విదేశాలకు ఎగుమతి చేయాలనే ఒక బ్రాండ్ మైండ్ సెట్తోని మరి ఉంటుంది. మన హీరో వచ్చేసి ఈ క్షణం ఎంజాయ్ చేయాలనే మరి లేజీ మైండ్తోనైతే ఉంటారన్నమాట. అలాంటి భావాలు కలిగిన వీరిద్దరి మధ్య ప్రేమ ఏమైంది, వీరు తారుమారైన విషయం మరి ఎప్పుడు తెలిసింది, వీరి కుటుంబాలకు కూడా మరి ఎప్పుడు తెలిసింది వీళ్ళు తారుమారైన విషయం, మరి కాపీ తగాదాలు ఏమైనాయి అనేది మిగతా కథ అన్నమాట. ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలలో మరి బాలీవుడ్ కానీ తమిళ్ కానీ తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చేసినాయి. హీరో హీరోయిన్ చిన్నప్పుడే తారుమారయ్యి వాళ్ళు పెద్దయిన తర్వాత మరి కలుసుకున్నారా కలుసుకోలేదా అనేది చాలా సినిమాలు అయితే చూసినాం. ఈ ఫ్యామిలీ గొడవల వల్ల మరి విడిపోయిన వాళ్ళు మళ్ళీ చివరికి కలుసుకునే సందర్భాల్లో చాలా సినిమాలు అయితే చూసినాం. సో ఈ వీటి మీదనే ఈ సినిమా ప్రధానంగా అయితే ఉంటుందన్నమాట. మనం చాలా సినిమాలు చూసినట్టే ఈ సినిమాని అయితే అనిపిస్తుంది. సో సినిమాలో అయితే డిఫరెంట్గా కొత్త కంటెంట్ అయితే ఏమీ లేదు, మెయిన్ కంటెంట్ అయితే ఇదే అన్నమాట. సో నాకైతే ఈ సినిమా అయితే అంతగా పెద్ద అయితే నచ్చలేదు. అంటే స్టోరీ నరేషన్ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు. సో మీరు సినిమా చూడాలనుకుంటే సో నేను చెప్పే రివ్యూని బట్టి మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి అది మీ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే సినిమా అయితే యావరేజ్గా ఉంది. సో ఒక్కసారి అయితే చూడొచ్చు, అంత పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే అనిపించదు. నా ఒపీనియన్ ఇదన్నమాట. సినిమా మరి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి, బట్ కంటెంట్ వచ్చేసరికి మనకైతే అంతగా నచ్చదు. సో ఇదండి ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపిస్తే కామెంట్ బాక్స్ కామెంట్ అయితే తెలియజేయండి. నాకు నచ్చిన ఒపీనియన్ అనేది మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.